ఇజ్రాయెల్ని దెబ్బ కొడుతున్నటువంటి హమాస్ తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్తో పాటుగా హెజ్బుల్లా తీవ్రవాదులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. తాజాగా జరిగినటువంటి మరొక దాడి అన్నటువంటి ఇజ్రాయెల్కి పెద్ద సమస్య అయిగుచ్చింది. ఏ ఫుల్ బ్లోన్ వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హెజ్బుల్లా ఈజ్ గ్రోయింగ్ ఎమిట్ గ్రోయింగ్ టెన్షన్స్. ద లెబనీస్ గ్రూప్ హ్యాస్ రిలీజ్డ్ వీడియో ఆఫ్ ఇట్స్ రాద్వాన్ ఫైటర్స్ ఇన్ యాక్షన్ నియర్ ద బార్డర్. ద వీడియో షోస్ ఏ స్నిప్పర్ యూనిట్ ఆఫ్ రద్వాన్ ఫోర్స్ క్యారింగ్ అవుట్ ఏ మాక్ ఆపరేషన్. ఇజ్రాయెలీ మిలిటరీ ఎక్స్పర్ట్స్ సస్పెక్ట్ హెజ్బుల్లా మైట్ బి ప్లానింగ్ ఏ బిగ్ అటాక్ లైక్ ద వన్ క్యారీడ్ అవుట్ బై హమాస్ ఆన్ అక్టోబర్ 7. ఇది క్రిందటిసారి హమాస్ వాళ్ళు ఎట్లయితే ఇజ్రాయెల్ లోపలికి చొరబడి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు తీసి కొంతమందిని కిడ్నాప్ చేశారో అదే తరహా యాక్టివిటీకి సిద్ధపడుతున్నారన్నటువంటి విషయం ఇప్పుడు సిద్ధపడిపోయింది అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.